very good evening. Welcome to 585. Lok Sabha ennikalaku BJP countdown prarambhinchindi. Maro 100 rojullo 370 seatlu gelichukunela leader cadre కొత్త శక్తి, కొత్త ఉత్సాహం, కొత్త ధీమాతో పనిచేయాలని జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఎన్నికల్లో తిరిగి పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. అయితే నాయకులంతా ప్రజల్లోకి వెళ్లాలని, అన్ని వర్గాల ప్రజలను ఖచ్చితంగా కలుసుకోవాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాలను, కార్యక్రమాలను వివరించాలన్నారు. పార్టీకి రాబోయే 100 రోజులు చాలా కీలకమన్నారు మోదీ. ఎన్డీఏ సర్కారుకు 400 సీట్లు ఖాయమని విపక్షాలు కూడా నినదిస్తున్నాయన్నారు. గత 10 ఏళ్లలో భారత్ సాధించిన విజయాల గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటోందని, ప్రతి రంగంలోనూ భారత్ ఉన్నత శిఖరాలను చేరుకుందన్నారు. రాబోయే 5 ఏళ్లలో చాలా పెద్ద పాత్రను మనం పోషించబోతున్నామన్నారు. గతం కంటే ఎన్నో రెట్లు వేగంగా దూసుకుపోయేలా మనం పనిచేయాల్సి ఉందన్నారు మోదీ. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న పనుల పరిష్కారానికి ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్లామని, 500 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ అయోధ్యలో రామాలయం నిర్మించామన్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ కార్యకర్తలు సమాజం కోసం ఎంతో చేశారని, రేయిం బవళ్లు కష్టపడ్డారన్నారు. భారతమాత ప్రతిష్టను ఇనుమడింపజేసేందుకు తమ శక్తిని వినియోగించారని ప్రశంసించారు. కోట్లాది మంది మహిళలు, పేదలు, యువత కష్టాలను పరిష్కరించాలన్నది తన లక్ష్యమన్నారు మోదీ. TV9 అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మరింత సమాచారం అందిస్తారు. మహాత్మా, లోక్సభ ఎన్నికలకు క్యాడర్ను సమాయత్తం చేసినట్టుగా తెలుస్తోంది ప్రధాని మోదీ. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల క్యాడర్ కు ఎలాంటి సలహాలు సూచనలు ఇచ్చారు? పర్టికులర్గా తెలుగు రాష్ట్రాలనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల పార్టీ నేతలను ఉద్దేశించి చేసిన ప్రసంగం అది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కంటే ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఒక కీలకమైన ప్రసంగం చేశారు. ఆయన చేసిన ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీని, అలాగే ఇండియా పేరుతో ఏర్పడ్డ విపక్ష కూటమిని తీవ్రస్థాయిలో తూర్పారబట్టారు. ఆ కూటమి మీద తీవ్ర విమర్శలు చేశారు. అవి కుటుంబ పార్టీల కలయికగా, అవినీతి పార్టీల కూటమిగా ఆయన అభివర్ణించారు. అలాగే ప్రధానమంత్రి ప్రసంగంలో కార్యకర్తలలో జోషిని పెంచే ప్రయత్నం చేశారు. రానున్న 100 రోజులు అత్యంత కీలకమని చెబుతూ, ఈ గత 10 ఏళ్ల కాలంలో మోదీ సర్కార్, మోదీ 1.0 కానీ 2.0 కానీ, ఈ 2 ప్రభుత్వాలు సాధించిన విజయాలు, ఘనతల గురించి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. 2014 నాటికి భారతదేశం 11వ ఆర్థిక శక్తిగా ఉంటే, 10 ఏళ్ల కాలంలోనే దాన్ని 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దగలిగాము. ఇప్పుడు 3వసారి మళ్ళీ ప్రజలు అధికారాన్ని కట్టబెడితే 3వ స్థానానికి తీసుకొస్తామన్న భరోసాను ఆయన కల్పించారు. అలాగే ఈ 10 ఏళ్ల కాలంలో 25 కోట్ల మంది పేదల్ని పేదరికం నుంచి బయట పడేయగలిగామంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఇలా ప్రభుత్వం సాధించిన విజయాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మోదీ సర్కారు వల్ల సాధ్యపడ్డవి, గతంలో ఏ ప్రభుత్వంతోనూ సాధ్యపడనివి ఇప్పుడు మోదీ వచ్చిన తర్వాత సాధ్యపడ్డ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ప్రజలందరికీ విడమర్చి చెప్పాలి. రానున్న 100 రోజులు అత్యంత కీలకం. ఇప్పటికే పార్టీ కోసం కార్యకర్తలు ఎంతో శ్రమిస్తున్నారు అంటూ వారిని మెచ్చుకుంటూనే, 100 రోజుల్లో ఏం చేయాలి అన్న ఒక దిశానిర్దేశాన్ని కూడా ఆ అగ్రనేతలు ఇద్దరూ చేశారని చెప్పవచ్చు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి చూస్తే, ఇప్పుడు ఈ భేటీ అనంతరం, అంటే ఈ 2 రోజుల బీజేపీ నేషనల్ కన్వెన్షన్ అనంతరం, ఇప్పుడు విడివిడిగా భేటీలు జరుగుతున్నాయి. అందులో ఎస్సీ మోర్చా, ఓబీసీ మోర్చా, ఎస్టీ మోర్చా, ఇలా వివిధ మోర్చాలతో పాటుగా తెలంగాణకి సంబంధించి అత్యంత కీలకమైన మీటింగ్ ప్రస్తుతం ప్రారంభమైంది. ఆ మీటింగ్ జరుగుతుంది. సునీల్ బన్సల్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న కిషన్ రెడ్డి, కేంద్ర జాతీయ స్థాయిలో ఉపాధ్యక్షురాలుగా ఉన్న డీకే అరుణతో పాటుగా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఈటెల రాజేందర్, ఇలా తదితరులందరూ కూడా ఆ కీలకమైన నేతలందరూ ఈ భేటీలో పాల్గొన్నారు. భేటీ జరుగుతోంది. 17 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసే ప్రక్రియలో భాగంగానే ఈ భేటీ జరుగుతున్నట్లుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ భేటీలో అభ్యర్థిత్వాలను, అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 3 నుంచి 5 పేర్ల వరకు వడపోసి కసరత్తు చేసి ఒక జాబితాను రూపొందించనున్నట్టుగా తెలుస్తోంది. ఆ జాబితా మీద జాతీయ నాయకత్వం మళ్ళీ కసరత్తు చేసి పార్లమెంటరీ బోర్డు, అంటాం బీజేపీలో అత్యున్నత నిర్ణయాత్మక మండలి, ఆ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఫైనల్గా అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంటుంది. ఆ మేరకు ఇప్పుడు ఈ కసరత్తు ప్రక్రియ అంతా కూడా జరుగుతోంది. ఏపీలో బర్డ్ ఫ్లూ టెన్షన్ కనిపిస్తోంది. నెల్లూరులో ఫ్లూ వ్యాప్తి కనిపించడంతో చికెన్ అమ్మకాలపై ఆంక్షలు విధించారు. అయితే ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ మిగతా ప్రాంతాల్లోని వ్యాపారాలపై కూడా పడింది. దీంతో చికెన్ అమ్మకాలు పడిపోయాయి. ఆఫర్స్ పెట్టి మరీ చికెన్ అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. విజయవాడలో కోళ్లను తక్కువ రేట్లకే అమ్మేస్తున్నారు. మరొకవైపు ఇతర జిల్లాలకు బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో కోళ్లు అధికంగా ఉండే కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు వలస పక్షులొచ్చే నెల్లూరు, కడప, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో పర్యవేక్షణ బృందాలు ఏర్పాటయ్యాయి.
మా ప్రతినిధి శివ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో మరింత సమాచారం అందించడానికి. శివ, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వుల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యి ఎక్కడైతే బర్డ్ ఫ్లూ విజృంభిస్తుందో ఆ ప్రాంతాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి బృందాలను ఏర్పాటు చేసి అసలు ఈ వ్యాధి సోకడానికి కారణాల మీద పరిశోధనలు జరుపుతున్న నేపథ్యంలో వ్యాధి ఎక్కువగా ఎక్కడైతే విజృంభిస్తుందో ఆ విజృంభిస్తున్నటువంటి పరిసర ప్రాంతాలు 10 కిలోమీటర్ల మేర షాపులు మొత్తం కూడా నిషేధం విధించాలని చెప్పని ఉత్తర్వులు పేర్కొన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు ఈ యొక్క బర్డ్ ఫ్లూ రియాక్షన్ మీద అయితే అధికారులు దృష్టి పెట్టి వాటి మీద చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈరోజు విజయవాడ నగరంలో మార్కెట్లను గనక పరిశీలిస్తే చికెన్ రేట్లు అనేది కూడా మొత్తం కూడా పడిపోయాయని చెప్పుకోవచ్చు. ఈరోజు ఉదయం వ్యాపారులు కొనేవాళ్ళు లేక కోళ్లను రోడ్ల మీదకు తీసుకొచ్చి తక్కువ ధరకు విక్రయాలు చేపడుతూ ఉన్నారు. విజయవాడ సింగినగర్ ప్రాంతంలో సుమారు 2 కిలోమీటర్ల మేర నడి రోడ్డు మీద ఈ యొక్క కోళ్లను పెట్టి జత కోళ్ళు 300 రూపాయలకు విక్రయిస్తున్నటువంటి పరిస్థితులు కూడా చూశాము. అయితే ఈ యొక్క బర్డ్ ఫ్లూ విజృంభిస్తున్న నేపథ్యంలోనే ఈ కోళ్ల యొక్క విక్రయాలు అనేది పడిపోయాయి. మరోవైపు ప్రభుత్వం కూడా ఈ చికెన్ తినకుండా ఉంటే అనారోగ్యం పాలు కాకుండా ఉంటారు. ఖచ్చితంగా ప్రజలు వీటి చికెన్ తినే విషయంలో జాగ్రత్త వహించాలంటూ కూడా పలు సూచనలు చేసిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఈరోజు చికెన్ కాకుండా ఫిష్, ఇలాగే మటన్, ఫ్రాన్స్ ఇటువంటి వాటి మీదకే ఎక్కువ మగ్గు చూపించినటువంటి పరిస్థితి. ఈరోజు చికెన్ షాపుల వద్ద చికెన్ కొనేవాళ్ళు అతి తక్కువ మంది ఉన్నారు. వారు కూడా ఈ యొక్క బర్డ్ ఫ్లూ గురించి అవగాహన లేకపోవడం వల్లే ఈ కొనుగోలు చేసినట్లుగా అయితే మనకు తెలుస్తుంది. మరోవైపు అధికారులు కూడా ఈ బర్డ్ ఫ్లూ మీద ప్రత్యేక బృందాలు అసలు దీని మీద పరిశోధనలు చేస్తూ ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఎటువంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకుంటూ ఉంది అని చెప్పని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ శివ. 5 at 5లో ఫోర్త్ న్యూస్ చూస్తే, వందలేళ్ల నిరీక్షణ తర్వాత అయోధ్యలో బాలరాముడు కొలువు తీరాడు. బాలరాముడిని దర్శించుకునేందుకు వేలాది మందిగా భక్తులు తరలి వెళ్తున్నారు. అయితే భక్తుల రద్దీని కంట్రోల్ చేయడం ఆలయ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నటువంటి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కి ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో టీటీడీ సాయం కోరడంతో టీటీడీ ఓ ధర్మారెడ్డి నేతృత్వంలోని అధికారుల బృందం అయోధ్యకి వెళ్లింది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కి విలువైన సలహాలు అందించింది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమలకు సైతం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఎంతమంది భక్తులు వస్తున్నా కూడా వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చర్యలు తీసుకుంటుంది. బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి లాంటి పర్వదినాల సమయంలో కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటుంటుంది. ఈ క్రమంలోనే భక్తుల రద్దీని కంట్రోల్ చేయడం ఎలా అనే అంశంపై టీటీడీ సాయం కోరింది రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. దీనికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, టీటీడీ నుంచి వెళ్ళినటువంటి అధికారుల బృందం ఎలాంటి సలహాలు సూచనలు చేసింది? ఖచ్చితంగా టీటీడీ అయితే అనేక సూచనలు రామాలయ ట్రస్ట్కి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా తిరుమల ఆలయము దేశంలోని అన్ని ఆలయాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఎందుకంటే దాదాపుగా 80,000 నుంచి 90,000 వరకు కూడా భక్తులు వచ్చినా రోజువారీగా సర్వదర్శనం కల్పించడంలో కానీ, విఐపీలకు ప్రోటోకాల్ దర్శనాలు కల్పించడంలో కానీ, లేదా ఆర్జిత సేవలు కొనసాగించడం కానీ, కైంకర్యాల్లో ఏ రకమైనటువంటి పొరపాటు జరగకుండా టీటీడీ ఏ రకమైన నిర్వహణ చేస్తోంది అన్న దానిపై దేశంలోని అన్ని ఆలయాలు ఇప్పటికే టీటీడీని ఆదర్శంగా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే కాశీతో పాటు షిరిడి శ్రీ వైష్ణవీదేవి ఆలయం కూడా గతంలో టీటీడీని సంప్రదించింది. ఇప్పుడు రామాలయం ఆలయానికి కూడా పెద్ద ఎత్తున బాలరాముడిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు వచ్చినప్పుడు ఏ రకమైనటువంటి క్యూలైన్ మేనేజ్మెంట్ చేయాలి, ప్రత్యేకించి భక్తులకు సంతృప్తికరమైన దర్శనం జరగాలంటే ఏ రకమైన మేనేజ్మెంట్ ఉండాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి దర్శనం విషయంలో కాకుండా వసతి ఏర్పాట్లో కానీ, లేదంటే భక్తులు వస్తే ఏ రకంగా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఏ రకమైన చర్యలు తీసుకుంటే టీటీడీలా సక్సెస్ అవుతాము అన్న దానిపై రామాలయ ట్రస్ట్ అయితే అధికారులను సంప్రదించింది. ఈ నేపథ్యంలోనే ఒక టెక్నికల్ టీం కూడా, అంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో పాటు టీటీడీ సాంకేతిక సలహాదారులు కూడా వెళ్ళారు. నిన్న ఈవో కూడా వెళ్ళారు, అక్కడ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అసలు టీటీడీ ఏ రకమైనటువంటి మేనేజ్మెంట్ చేస్తుంది, క్రౌడ్ మేనేజ్మెంట్లో ఇప్పటి వరకు టీటీడీ సక్సెస్ కావడానికి ఏ రకమైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవడము, క్యూలైన్లు ఏర్పాటు చేయడము, ఏ రకంగా రద్దీని క్రమబద్ధీకరించే ప్రక్రియలో సక్సెస్ అయిందని వివరాలు తెలియజేసిన నేపథ్యంలో ఖచ్చితంగా టీటీడీ ఇచ్చే సూచనలు అయితే రామాలయం కూడా ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా క్రౌడ్ మేనేజ్మెంట్కి టీటీడీ తీసుకున్న తరహాలోనే నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ రాజు.
ఇక విశాఖ సాగర తీరం మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ స్థాయి కార్యక్రమానికి వేదిక అవుతోంది. భారత నావికాదళం ఆధ్వర్యంలో మిలాన్ 2024 నిర్వహిస్తున్నారు. 19 నుంచి 27 వరకు రెండు దశల్లో మిలాన్ నిర్వహించేందుకు నేవీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే మిలాన్ సన్నాహక రిహార్సల్స్ ఆకట్టుకుంటున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ఖాజా అందిస్తారు. ఖాజా, మిలాన్ 2024 కి ఎలాంటి ఏర్పాట్లు సాగుతున్నాయి? రేపటి నుంచి విశాఖ వేదికగా జరగబోయే మిలాన్ 2024 కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇప్పటికి పరస్పర సహకారం సంయోగంతో పాటు స్నేహపూర్వక వాతావరణం పెంపొందించేలా ఈ మిలాన్ 2024 అంటారు. ఇందులో భాగంగానే ఈ నెల 22న జరగబోయే ఇంటర్నేషనల్ శుద్ధి ప్రయాణ సమయానికి ఒక రియాసం మీకు స్పష్టంగా ప్రత్యేకంగా చూపిస్తున్నాం. ఇదంతా కూడా వివిధ దేశాల ఆధ్వర్యంలో ఆయా దేశాల నావిక గల సిబ్బంది అంతా కూడా ఒక్కతో ఆర్సీ బీచ్ రోడ్ లో ఇటువంటి ఇంటర్నేషనల్ శుద్ధి ప్రయాణ వచ్చుకుంటూ ఉంటారు. ఇది ఈరోజు 585 చూస్తూనే ఉండండి టీవీ 9.